హే గైజ్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చాలా రోజులైంది వీడియోలు తీయకుండా. హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే, మనం ఈరోజు ఇక్కడ కెనడాలో పాపకు అక్షరాభ్యాసం అయితే చేయించినాం అనమాట. ఆ అక్షరాభ్యాసం అంతా మేము ఏ విధంగా చేసినాము, ఎట్లా జరిగింది అంతా కూడా మనకు ఈ వీడియోలో వివరంగా కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది. లెట్స్ గో వాచ్ ఇట్. ముహూర్తకాలే సూర్యాదీనాన్ నవానాం గ్రహాణామిత్యంత ఆనుకూల్యతా సిద్ధిరస్తు. గోవిందేన సదా స్నానం, గోవిందేన సదా జపం, గోవిందేన సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. కేటవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. సో మనకి ఇక్కడ క్యాలగిరిలో అంగదత్త సొసైటీ అని చెప్పేసి మన తెలుగు వాళ్ళది ఒక సొసైటీ ఉందన్నమాట. ఆ సొసైటీ వాళ్ళ తరపునే మనకు ఇక్కడ ఈ టెంపుల్ అయితే అరేంజ్ చేశారు. ఈ టెంపుల్లో మనకు మేజర్గా వచ్చేసి యాక్చువల్లీ ఇది సాయిబాబా టెంపుల్. సాయిబాబా విగ్రహంతో పాటు మనకు శ్రీ అనంత పద్మనాభ స్వామి విగ్రహము, సీతారాములు, అట్నే మన శివుడు, విఘ్నేశ్వరుడు, ఇట్లా ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే మనకి ఇక్కడ ఉంటాయి. సో మేము పాపకు అక్షరాభ్యాసంతో పాటు అదే రోజు శివుని అభిషేకం కూడా చేయించుకున్నాము. శివుని అభిషేకం అయిపోతుండగానే మనకు కరెక్ట్గా ఆరతి టైం అయింది. సో లక్కీగా సాయిబాబా ఆరతి కూడా మాకు దక్కింది. అసలు మేము కెనడాలో పాపకు అక్షరాభ్యాసము ఇక్కడ ఎట్లెట్లా చేస్తామో ఏందో అది ఇది అని చెప్పేసి అనుకున్నాం. కానీ మేము అంటే ఐ వాజ్ లైక్ ఎక్స్పెక్టింగ్ కొంచెం ఓకే సరే ఫార్మాలిటీ పోగొట్టొద్దు చేపిద్దాము అన్న ఇదిలో మాత్రమే ఉండే, కానీ అసలు ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ అయిపోయింది. అసలు నాకు చాలా సాటిస్ఫైయింగ్ ఉండింది. అంటే పంతులు కూడా మంచిగా మనకు అభిషేకం చేయించాడు, పూజలు చేయించాడు, అక్షరాభ్యాసం ప్రాపర్గా మంచిగా జరిగింది. లైక్ నేనంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఓపెన్గా చెప్పాలంటే ఇంత నీట్గా, ఇంత సాంప్రదాయంగా, ఇంత బాగా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలే. లక్కీలీ మాకు ఒక మంచి రోజు. యాక్చువల్లీ మనము వసంత పంచమి రోజు పాపకు అక్షరాభ్యాసం చేపియాలి యూజువల్లీ 2 ఇయర్స్ తర్వాత. కానీ వసంత పంచమి రోజు మనకు కొంత కుదరక మంచి రోజు చూసుకొని అదే రోజు మనము ఈ అక్షరాభ్యాసం అయితే చేయించుకున్నాం అనమాట పాపకి. ఇంకా సేమ్ టైం మేము అప్పుడే శివుని అభిషేకము, సాయిబాబా ఆరతి అన్నీ మంచిగా జరిగినాయి. దట్ వాజ్ గుడ్. అసలు చాలా బాగా అనిపించింది. ఒక గంటన్నర సేపు మేము పూజలు చేసిన పంతులు మస్తు తృప్తి ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈడ మనకు మనము ఊరుగాను ఊరు వచ్చినాము, ఈడ పెద్దలు ఎవరు లేరు, మన పేరెంట్స్ అదే అనుకున్నాము. కానీ లక్కీలీ అదే టైంకి జస్ట్ మేము ఈరోజు పూజ అనుకున్నాము, నిన్న కాక మొన్న మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారనమాట, ఆంటీ అంకులు. సరే మన పేరెంట్స్ లేకపోయినా మా ఫ్రెండ్స్ పేరెంట్స్ ఉండే, పెద్దలు ఉండే, వాళ్ళ ఆశీస్సులు దొరికినాయి అని చెప్పేసి అయితే హ్యాపీగా ఫీల్ అయినాము. అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. రుద్ర మహాగణపతి ప్రార్థన పూర్వక నమస్కార పూజ కరిష్యే. నమస్కారం.
స్వరూపిణి నేను రిబన్ కట్టింగ్ చేయను అది పెంచి పట్టుకోరా ఇది పట్టుకో తీసుకో చెప్తావా ఆను చెప్తాలి అంటావా అనమ్మా సంతకం పెడతావా నీ ఆటోగ్రాఫ్ పెడతావా ధన్వరాజంజయ్రాధన్వరాశ్రవ్రోధన్వరాశ్రవ ప్రభో శాంత ప్రతి